నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ గుజరాత్ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నామన్న ప్రధాని నౌసారి సభలో ప్రధాని మోడీ శంకుస్థాపనలు రాజ్భవన్ లో గవర్నర్ తమిళసై మహిళా దర్బార్ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు త్వరలో మరో 90,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మంత్రి జగిత్యాల జిల్లాలో కేటీఆర్ టూర్ రామయంపేటలో మొదలైన పట్టణ ప్రగతి కార్యక్రమం పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గత రెండు దశాబ్దాల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధి గుజరాత్కు గర్వకారణంగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత 8 సంవత్సరాల సబ్కా సాత్ సబ్కా వికాస్ మంత్రాన్ని అనుసరిస్తూ తమ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. 2 నెలల్లో ఇప్పటికే 4 సార్లు గుజరాత్లో పర్యటించిన నరేంద్ర మోదీ తాజాగా శుక్రవారం కూడా పర్యటించారు. ఈ సందర్భంగా గుజరాత్లో 3,50 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. నౌసారిలో పర్యటించిన ప్రధాని మోదీ గుజరాత్ గౌరవ అభియాన్ లో భాగంగా బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. బ్యాంకింగ్ సేవాఓ కా సబ్సే అధిక అభావ్ భీ గాంవ్ ఆర్ ఆదివాసీ క్షేత్రో మే సబ్సే జ్యాదా థా. బీతే 8 వర్షో మే సబ్కా సాత్ సబ్కా వికాస్ కే మంత్ర పర్ చల్తే హుయే హమారీ సర్కార్ నే గరీబ్ కో మూలభూత్ సువిధాయే దేనే పర్ गरीब के कल्याण पर सबसे ज्यादा जोर दिया है. साथियों, गरीब को सशक्त करने के लिए अब हमारी सरकार ने 100% सशक्तिकरण अभियान शुरू किया है. कोई भी गरीब, कोई भी आदिवासी किसी योजना के लाभ से छूटे नहीं. जो योजना उसके लिए बनाई गई है उसका लाभ उसे जरूर मिले. अब दिशा में हमारी सरकार तेज गति से काम कर रही है. రాష్ట్రంలో సమ్మిళిత అభివృద్ధి జరుగుతుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మెట్పల్లిలో పర్యటించారు. కోరుట్ల శివార్లో నిర్మించిన 103 2 పడకల గదుల ఇళ్లను కేటీఆర్ ప్రారంభించారు. లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించి కాసేపు ముట్టజించారు. కేటీఆర్తో పాటు మంత్రులు కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు. హనుమాన్ ఆలయ ప్రాంగణం వద్ద ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు సొంత నిధులతో ఏర్పాటు చేసిన 56 అడుగుల కోదండరాముడి విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. మెట్పల్లిలో ఉచిత పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. యువత పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు. ఏ దేశంలోనే ప్రపంచంలో నిర్మాణం చేయబడినంత అతి పెద్ద ప్రాజెక్టు, అంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం చేసిన ఘనత అతి చిన్న వయస్సు కలిగిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏం జరిగింది అతి తక్కువ సమయంలో 4 ఏళ్లలో? జనరల్ గా అప్పుడెప్పుడో నెహ్రూ గారు కొబ్బరికాయ కొట్టిపోతే ఎస్ఆర్ఎస్పీకి మొన్నటిదాకా కూడా ఇంకా కాలువలు దవ్వుతానే ఉన్నాం. 64 నుంచి 1964 అంటే నేను కూడా పుట్టలేదు, విద్యాసాగర్రావు గారు పుట్టినప్పుడు కానీ నేనైతే పుట్టలేప్పుడు. 64లో విద్యాసాగర్రావు గారు పుట్టినప్పుడు మొదలైన ప్రాజెక్టు ఇప్పుడు సంజయ్ ఇక పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిందనుకో, అక్కడ దాకా నడుస్తూనే ఉన్నది, ఇంకా కాలువలు దవ్వుతూనే ఉన్నారు. అంటే ఒక ప్రాజెక్టు భారతదేశంలో మొదలు పెడితే దశాబ్దాలు కట్టడం అనేది ఆనవాయితీ. కానీ ఈరోజు మన రాష్ట్రంలో 8 ఏళ్ల కింద ఏర్పడ్డ రాష్ట్రంలో 4 ఏళ్లలోనే పక్క రాష్ట్రాలతో పంచాయతీలు ఉంటే అవన్నీ తశ్వ చేసుకొని అవన్నీ సెటిల్ చేసుకొని మహారాష్ట్రతో పంచాయతీ లేకుండా, ఆంధ్రతో పంచాయతీ లేకుండా 4 ఏళ్లలో ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ కట్టుకున్నాం. ఏమైంది దీనివల్ల? ఏమైందంటే 82 మీటర్ల ఎత్తులో ఉండే మేడిగడ్డ నుండి నీళ్లు లిఫ్ట్ చేసి మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా. లిఫ్ట్ అంటే ఇప్పుడు మన ఇళ్లలో బోర్ ఉంటుంది, బోర్వెల్ ఉంటుంది కదా ఇంట్లో, కానీ లేకపోతే మనకు బాయికాడ కానీ లేకపోతే పక్కకు ఎక్కడన్నా వాడకట్ల కానీ ఒకటి ఉంటుంది, అది ఉత్తంగానే నీళ్ళు కిందికి వెళ్ళి గ్రౌండ్ వాటర్ వస్తుంది. ఏది కింద 200 ఫీట్లో 300 ఫీట్లో లోపలికి వెళ్ళి నీళ్ళు పైకి వస్తాయి. ఒక ఇంజెక్షన్ గురించి ఎట్లా వస్తాయో నీళ్ళు అట్లా వస్తాయి. కానీ ఈ విషయంలో ఎంత పెద్ద కెపాసిటీ అంటే 82 మీటర్లు సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తున ఉండే గోదావరి నది నుంచి హైదరాబాద్కు దగ్గర ఉండే గజ్వేల్ దగ్గర కొండపోచమ్మ సాగర్ 618 మీటర్ల పైన ఉంటుంది. అంటే 82 మీటర్లు ఎక్కడ, 618 మీటర్లు ఎక్కడ, అంటే దగ్గర దగ్గర 470 పైచిల్కు మీటర్ల పైకి, సగం కిలోమీటర్ మీదికి
నీళ్లు ఎత్తి పోస్తున్నాం. ఆ నీళ్లు కూడా ఒకటి రెండు చిన్న చితక బోర్వెల్ పోసినంత కాదు, దాదాపు 165 టీఎంసీల నీళ్లను ఇక్కడికి వెళ్ళి అక్కడికి తీసుకొని పోతా ఉన్నాం. మొత్తం 45 లక్షల ఎకరాలకి నీళ్లు, ఒక పంటకి 45 లక్షల ఎకరాలు, రెండు పంటలు అనుకుంటే 90 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం. సో నీళ్ల విషయంలో ఈ రకంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి. మన చెరువులు బాగైనాయి మిషన్ కాకతీయ ద్వారా, పెద్ద ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం కాళేశ్వరం లాంటి. తద్వారా ఈరోజు తెలంగాణ అప్పుడెప్పుడో మహాకవి దాశరథి గారు పక్కనే ఉన్న నిజామాబాద్ జైల్లో ఉన్నప్పుడు బొగ్గుతోని గోడల మీద రాసిందంట నా తెలంగాణ. రెడ్డి హాస్టల్ స్థాపించిన రాజా బహదూర్ వెంకటరామరెడ్డి మానవతా విలువలు కలిగిన వ్యక్తి అని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ గ్రామాల నుంచి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చేవారికి మంచి సౌకర్యాలతో వసతి కల్పించడం గొప్ప విషయమన్నారు. బాలికల వసతి గృహ నిర్మాణం కోసం 1260 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఉచితంగా అందించిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. బాలికల హాస్టల్ భవనానికి నారాయణగూడలో స్పీకర్ పోచారం, మంత్రి హరీష్ రావు, సబిత ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేస్తారు. గ్రామీణ ప్రాంతాలలో రైతు బిడ్డలుగా పుట్టి హైదరాబాద్ నడిగొడ్డున వివిధ కళాశాలలో చదువుకుంటూ ఈ హాస్టల్లో వసతి పొందుతూ ఆ వసతి చాలకపోతే ఆదనంగా వసతి పొందటానికి గ్రామీణ ప్రాంత రైతు బిడ్డలకు అసౌకర్యం కలగకుండా మరొక వసతి గృహానికి శంకుస్థాపన చేసినటువంటి శుభ సందర్భంలో సొసైటీ పెద్దలందరూ వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారికి హాస్టల్ పక్కన ఖాళీ స్థలం ఉంది మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పగానే ఈ రాజబాద్ వెంకటరామరెడ్డి గారిని ఉన్నటువంటి గౌరవంతో అభిమానంతో మీ అందరి మీద ఉన్నటువంటి అభిమానంతో కేసీఆర్ గారు 1260 గజాలు ఉచితంగా అందజేసినందుకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ రాష్ట్రంలో విద్య ఇది ఒక పట్టాలకి నడుస్తూ ఉంది. రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ మిగతా అన్నీ కూడా బ్రహ్మాండంగా ఫలితాలు సాధిస్తున్నారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సంఘ పెద్దలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై నిర్వహించిన మహిళా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు తమ సమస్యలను గవర్నర్కు వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మహిళా దర్బార్కు వచ్చిన వారితో వ్యక్తిగతంగా మాట్లాడారు. వారు చెప్పిన సమస్యలను విని తప్పకుండా పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. మహిళా దర్బార్ కార్యక్రమంపై వచ్చిన కామెంట్స్పై గవర్నర్ స్పందించారు. గవర్నర్ ప్రజలను కలుస్తారా లేదా అని అడిగారు. కరోనా సమయంలో సెక్యూరిటీ సిబ్బంది వద్దన్న నిమ్స్ ఆసుపత్రిలో రోగుల బాగోగులను తెలుసుకున్నానని, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు నెలకు ఒకసారి ప్రజా దర్బార్ నిర్వహిస్తామని గవర్నర్ తెలిపారు. ఐ అపీల్ ద గవర్నమెంట్ ప్లీజ్ రెస్పెక్ట్ దిస్ ఆఫీస్. దట్ ఇస్ మై రెస్పెక్ట్. ఇట్ ఇస్ నాట్ మై పర్సనల్ అపీల్. బట్ వి ఆర్ ఫేసింగ్ సో మచ్ ఆఫ్ ఛాలెంజెస్ ఈవెన్ దో వై ఐ వాంటెడ్ టు బి మచ్ కన్సర్న్ టు ది విమెన్. ఏ విమెన్ ఇన్ ద హైయెస్ట్ ఆఫీస్ ఆల్సో నాట్ గెటింగ్ ది response or respect. So I can imagine what is the fate of the downtrodden people. So I wanted to hear the unheard voice, and I have already positively conveyed to the message to the government. Please, whatever may be the message we are conveying to you through the people or the problem of the people which is conveyed to you through Raj Bhavan, kindly respond and respect the issues. That is my... Madam, you sought the report on gang rape issue. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. జేబీఎస్ పేరుతో డీజీపీ కార్యాలయం ముట్టడికి వెళ్తున్నారనే అనుమానంతో సంజయ్ను హౌస్ అరెస్ట్ చేశారు. అయితే జూబ్లీ బస్టాండ్కే వెళ్తారని, డీజీపీ ఆఫీస్కు వెళ్లమని, అనుమతి ఇవ్వమని బండి సంజయ్ కోరినా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అంతేకాకుండా అధికారుల ఆదేశం పేరుతో సంజయ్ ఇంటికి 200 మీటర్ల దూరంతో బారికేట్లు ఏర్పాటు చేసి మీడియాకు సైతం అనుమతి నిరాకరించారు. అయినా కానీ బండి సంజయ్ బస్టాండ్కి వెళ్లి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. శాంతి భద్ర సమస్య భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు రోజుకో రేపు జరుగుతున్నది, రోజుకో హత్య జరుగుతున్నది, రోజుకో కబ్జా జరుగుతున్నది, రోజుకో లంగదండ దొంగదండలు జరుగుతున్నది తప్ప తెలంగాణ రాష్ట్రంలో పాలన కుంటుపడ్డ విషయాన్ని గతంలో చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతనావస్థలు ఉన్నాడు, చాతగంతలో ఉన్నాడు, మొద్దువారిపేట మందాయిదాయి మొద్దువారిపేట రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పరిమితమయ్యాడు. అసలు ఎందుకు అవసరం చేశారు, ఎందుకు బంద్ చేస్తున్నారు నాకే అర్థం కాలే. ఇప్పుడు వాళ్ళ పోలీస్ ఆఫీసర్లు ఇబ్బంది పడుతున్నారు,
వాళ్ళు టిఫిన్ చేయలేక కానిస్టేబుల్ ఇబ్బంది పడుతున్నారు, స్పెషల్ పార్టీ పోలీసు అంటున్నారు, మీ మీడియా వాళ్ళని ఇబ్బంది పడుతున్నారు, ప్రజలను టెన్షన్ పెడుతున్నారు. ఇలా బండి సంజయ్ ఏం చేసిండు అంటే ఏం చేస్తుండో తెలియకుండా నువ్వు ఎవరో చెప్పిన దాన్ని పట్టుకొని ఇవాళ ఇంత ఒక భయానక వాతావరణం సృష్టిస్తే దీనివల్ల భయపడుతున్నానటువంటి ఆలోచన ఉండడం రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖత్వం. అది కాంగ్రెస్ హయాంలో పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలు అసైన్డ్ భూములను లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన స్థలాలతో టీఆర్ఎస్ వ్యాపారం చేస్తోందని సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఖమ్మం జిల్లా మద్రా నియోజకవర్గంలో ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఎర్రుపాలెం మండలంలో 29వ రోజు పునఃప్రారంభమైంది. అక్కడి నుంచి ఎనగాలి, రాజుల దేవరపాడు, బనిగండ్లపాడు గ్రామాల మీదుగా యాత్ర సాగింది. ఈ సందర్భంగా బట్టి మాట్లాడారు. ఇదే రాజుదేవరం వాళ్ళు దాదాపు 20 నుంచి 21 ఎకరాల స్థలాల్లో పేదవాళ్ళు దొడ్డేసుకొని ఇల్లు వేసుకొని ఉంటే ఇవాళ్ళు దాన్ని ఎరికి తీసుకుంటామని చెప్పి ఎంఆర్ఓ వచ్చి సర్వే చేసి దానికి బోర్డు ఫిక్స్ చేసి అంటే చాలా మంది పాపం పేదవాళ్ళు దరఖాస్తు రాసిచ్చారు. నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, మీరు చెప్పింది ఏది మేము చేసేది ఉన్న ఇంటి సరిపోదు, తండ్రులు చేయాలనుకుంటాడు, బిడ్డలు చేయాలనుకుంటాడు, అల్లుడు చేయాలనుకుంటాడు, గొర్రెడ కనిపిస్తాడు, బర్రెడ కనిపిస్తాడు, నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మాట చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించకపోగా వాళ్ళు కష్టపడి వేస్తున్నటువంటి ఆ పాకలను కూడా పీమేసి ఆ స్థలాలు ఎరికి తీసుకొని నువ్వు ప్లాట్లు చేసావు అనుకుంటా అంటే ఇది ఎక్కడ న్యాయము? దీనికోసం కాదు మనం తెలంగాణ చేర్చుకున్నది, తెలంగాణ చేర్చుకున్నది ఆత్మగౌరవంతో ఈ ప్రాంత ప్రజానీకం తల ఎత్తుకొని బతకడం కోసం తెచ్చుకున్నాం, ఉద్యోగాలు ఇవ్వడం కోసం తెచ్చుకున్నాం, ఆస్తులు సంపద అంతా కూడా ప్రజలందరికీ సమానంగా పంచబడి తెలంగాణ అభివృద్ధి కోసం తెచ్చుకున్నాం తప్ప రాష్ట్ర సంపద అంతా అయిపోవడమే కాదు రాష్ట్రాన్ని కుదబెట్టి 5 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఆ అప్పంతా మనందరి మీద రుద్దటానికి కాదని చెప్పడం కోసమే ఈ పీపుల్స్ మార్చ్ పాదయాత్రని కూడా మీ అందరికీ సవినయంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ రాష్ట్రమే కాదు దేశంలో కూడా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల క్రితం నేను అత్యాలని మంచి రోజు తీసుకొని వస్తాను దేశానికి అని చెప్పి అధికారంలోకి వచ్చి పెళ్లి రోజు భార్యాభర్తలు తమ 2 ఏళ్ల కుమారుతో నగరానికి వచ్చి సంతోషంగా గడిపి ద్విచక్ర వాహనంపై తిరిగి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన చందాపూర్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆర్సీపురం మండలం వెలిమల గ్రామానికి చెందిన ప్రభాకర్ ప్రసన్న దంపతులకు 2 ఏళ్ల కుమారుడు జశ్వంత్ ఉన్నాడు. పెళ్లి రోజు కావడంతో సిటీకి వచ్చి సాయంత్రం గ్రామానికి తిరిగి వెళ్తుండగా చందానగర్ కంటోన్మెంట్ డిపోకు చెందిన బస్సు ద్విచక్ర వాహనాన్ని వెనుక ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసన్నపై నుంచి బస్సు వెళ్లింది. ప్రభాకర్ కుడిచేయిపై వెళ్లడంతో తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. ప్రసన్న అక్కడికక్కడే మృతి చెందగా ప్రభాకర్ జశ్వతులకు తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. వెలుమల గ్రామానికి చెందిన భార్యాభర్తలు పెళ్లి రోజు సందర్భంగా గుడికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో యాక్సిడెంట్ కావడంతో భార్య ప్రసన్న ఆయన అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. భర్త ప్రభాకర్ మరియు వాళ్ళ బాబు అయిన బన్నీ ఇద్దరికి గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పంపించడం జరిగింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు. దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. మొన్నటి వరకు 100లో నమోదైన కేసులు మళ్లీ 1000లో రికార్డవుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 7584 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక శుక్రవారం వరకు కోవిడ్ పాజిటివిటీ రేటు 2.26% రికార్డయింది. ఒక్కరోజులో 24 మరణాలు నమోదయ్యాయి. దాదాపు 3 నెలల తర్వాత మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులతో అంతటా టెన్షన్ మొదలైంది. ఈ నేపథ్యంలో దేశంలో కోవిడ్ 4వ వేవ్ కూడా వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా మునుపటి పరిస్థితి రాకముందే మళ్లీ కరోనా జాగ్రత్తలు ఫాలో కావాలని, మాస్కు ధరించాలని ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్రం పలు సూచనలు చేసింది. హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో దారుణం చోటు చేసుకుంది. 9 ఏళ్ల బాలికపై ఓ ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. పక్క ఇంట్లో ఉంటున్న సలీం అనే ఆటో డ్రైవర్ 9 సంవత్సరాల మైనర్ బాలికపై 3 రోజులుగా అత్యాచారం చేశాడని తల్లిదండ్రులు వాపోయారు.
రోజూ మైనర్ బాలికతో షాప్కు వెళ్లిరా అంటూ బెదిరించి ఇంటికి పిలిపించి మరీ పలుమార్లు అత్యాచారం చేశారని అన్నారు. పక్కింటి మహిళకు అనుమానం రావడంతో విషయాన్ని మైనర్ బాలిక తల్లికి తెలపడంతో బాలికను తల్లి ప్రశ్నించింది. దీంతో ఈ అఘాయిత్యం గురించి బాలిక తల్లికి వివరించింది. వెంటనే బాలిక తల్లి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం బాధిత బాలికను వనస్థలిపురం ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మూడు నెలలకు ఒకసారి ఇంటికి తీసుకొస్తాడు, వాళ్ళ భార్యను కొడతాడు, తిడతాడు, వెళ్ళిపోతాడు, ఇచ్చేస్తారు. మళ్ళీ ఈ రోజు కూడా అట్లాగే, ఇప్పుడు ఇవాళ పిల్లలను చేసుకొచ్చింది, రేపు మా పిల్లలను చేస్తారు. మాకు గల్లీలో ఉండాలంటే భయం అవుతుంది. ఇట్లాంటి వ్యక్తులతో మేము పొద్దున్న లేచి ఎవరైనా కష్టాలకు పోయేది. ఇప్పుడు ఆడపిల్లలను వదిలేసి వెళ్ళాలంటే మాకు భయం అవుతుంది. ఇప్పుడు సిగరెట్ తీసుకురమ్మని చెప్పేసి పంపించి ఇంటికి ఇంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళ బాబాయ్ అంటే చాలా భయం. మా పిల్లకి చిన్న పిల్ల, ఆ పిల్లని బాబాయ్ అంటే భయం అని చెప్పేసి మీ బాబాయ్కి చెప్తాను, ఇప్పుడు ఇది నాతో చేయకపోతే మీ బాబాయ్కి చెప్పి కొట్టిపిస్తా, మీ ఇంట్లో ఎవరికి చెప్పినా నిన్ను కొట్టిపిస్తా అని చెప్పేసి వాళ్ళ బాబాయ్ భయం పెట్టుకొని ఆ పిల్లని, వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, మధ్యాహ్నం పూట ఎవరు ఉన్నారు, అందరు పల్లెలకే పోతారు సార్, ఇది లేబర్ ఏరియా, వాళ్ళ నమ్మమ్మ ఇంట్లో పని చేసుకుంటుంటా ఉంటుంది, ఏదో పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి వదిలేసినందుకు ఇంటి చుట్టుపక్కల వ్యక్తుల్లో ఇలా పిల్ల చిన్న 10 సంవత్సరాల పిల్లని వదలకుండా ఇట్లా చేస్తే రేపు మా పిల్లలని కూడా, మా పిల్లలకు కూడా వస్తారు. రేపు మేము ఎలాంటి రక్షణ లేకుండా మేము అక్కడ ఎట్లా బతుకమంటారు? ఇవాళ ఒకటి పోయింది, రెండు అయింది, ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎన్నో సంఘటనలు అవుతున్నాయి, అయినా ఇట్లాంటి వాళ్ళని వదలట్లేదు. ఇప్పుడు వాడిని మాత్రం శిక్షించాలి. మీరుపేట రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. టెట్ పరీక్షను వెంటనే వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్ ను రంగారెడ్డి జిల్లా ఎన్ఎస్యుఐ నాయకులు అడ్డుకున్నారు. మీరుపేటలో కార్యాలయంలో మంత్రిని కలిసి వినతి పత్రాన్ని అందించే ప్రయత్నం చేశారు ఎన్ఎస్యుఐ నాయకులు. అయితే వారికి అవకాశం ఇవ్వకపోవడంతో మంత్రి కాన్వాయ్కి అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగారెడ్డి జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డితో సహా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి మీరుపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. పేదవారి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు అందించిన మహా గొప్ప వ్యక్తి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్యామ్రెడ్డి అన్నారు. రామయ్యంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి 54వ జన్మదినాన్ని పురస్కరించుకుని రామయ్యంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్యామ్రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్యామ్రెడ్డి, పట్టణ అధ్యక్షులు యాదగిరి, మండల నాయకులు వెంకటేశ్లు మాట్లాడుతూ పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కంటారెడ్డి తిరుపతి రెడ్డి అని పేదవారి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ అనిల్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్యామ్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చింతల యాదగిరి, నాయకులు అల్లాడి వెంకటేష్, బాబు, విప్లవ్, భాను, సతీష్, స్వామి, సుధాకర్ రెడ్డి, సత్యనారాయణ, శ్రీకాంత్, శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ముఖ్యంగా తిప్పటం ఏంటంటే, ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి మమ్మల్ని ఒక రోడ్ మీద వదిలిపెట్టినట్టు అయిపోయింది మెదక్ జిల్లా మొత్తం. అప్పుడు మా కాంగ్రెస్ తిప్పటం ఎంటరై ఈరోజు మెదక్ జిల్లాను మరియు మా మెదక్ కాన్స్టిట్యూన్సీను ఎక్కడ దొరికితే అక్కడ, ఎక్కడ ఏ విలేజ్ పోయినా ఈరోజు తిరుపతిని ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీని చాలా ఏంటంటే బలపరిచి ఈరోజు ఆయన సొంత ఖర్చులతోనే కానీ ఈరోజు ఎంత ఖర్చు పెట్టుకున్న పార్టీని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు. అలాగే రాబోయే ఇప్పుడు ఎట్లయినా ఇంకో 1 ఇయర్ అయితే ఇప్పుడు నెక్స్ట్ బర్త్డే అయినది ఏంటంటే ఎలక్షన్ మేము ఆశిస్తున్నాము. ఎలక్షన్ అయిపోయి మాకు ఎమ్మెల్యే గెలిచి మేము అప్పుడు ఇంకా పెద్ద లెవెల్ మేము బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదామని, అలాగే ఏంటంటే మా తిరుపతిని ఏంటంటే రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యే ఖచ్చితంగా గెలుస్తాడు. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మాకు ఈ నియోజకవర్గంలో ఎక్కడ పోయినా అన్ని ఉండిపడిపోయినాయి కాబట్టి తిరుపతిని వచ్చిండు. ఈరోజు కార్యకర్తలను ఎటువంటి ప్రోత్సహిస్తున్నాడు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మాకు అండ చాలా అండ అయిపోయింది తిరుపతితో. రాబోయే ఎలక్షన్లో మేము తిరుపతిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని కోరుకుంటున్నాం. బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నెలి అయినటువంటి మన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రథసారథి అయినటువంటి కంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్నగారి 54వ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు రామాయంపేట మున్సిపల్ పరిధిలో బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్, రామాయంపేట మున్సిపల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా పాల్గొనడం జరిగింది. అన్నగారి ఇలాంటి పుట్టినరోజులు రాను ఎన్నో జరుపుకోవాలని, వారు వారి కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని, అట్లాగే రాబోయే ఎన్నికల్లో అన్నగారు కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిచి మరి ఈ రామాయంపేట కాన్స్టిట్యున్సీకి, మెదక్ కాన్స్టిట్యున్సీకే కాకుండా మెదక్ జిల్లాకు కూడా ఎన్నో సేవలు అందించాలని కోరుకుంటున్నాం. జిల్లాధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి గారి 54వ జన్మదినం పురస్కరించుకొని రామాయంపేట మండల్లో మండల్ పార్టీ
టౌన్ బ్లాక్ ఆధ్వర్యంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరం కోరడం ఏమిటంటే మా అన్నగారు 100 సంవత్సరాలు 105 సంవత్సరాల దాకా ఆయుర్దాయంతో బతుకుతూ మా ప్రజలకు అందరికీ పార్టీకి సేవ చేయాలని కోరుకుంటున్నాము. మరియు రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా గెలిచినాక కూడా ఇంకా ఇంతకంటే ఎక్కువ సంబరాలు చేసుకుంటామని ఇక్కడ సభాముఖంగా తెలియజేస్తున్నాను. తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. భక్తులతో వైకుంఠం కు క్యాంప్లెస్ అన్ని కంపార్ట్మెంట్ నిండిపోయాయి. భక్తులు క్యూ లైన్లు వెలుపలకు వచ్చేశారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టనున్నట్లు ఆలయ అధికారి వెల్లడించారు. గురువారం శ్రీవారిని 70,019 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 36,124 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండి ఆదాయం 3,52,00,000 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. జనగామ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. స్టేషన్ గన్పూర్ మండలం ఇప్పగూడెం సముద్రాల అక్కపల్లి గూడాలలో ఈదురుగాలులు కూడిన భారీ వర్షం పడింది. దీంతో విద్యుత్ స్తంభాలు విరిగిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇంటిపై కప్పులు ఎగిరిపోయాయి. అక్కపల్లి గూడెంలో పిడుగుపడి సోమిరెడ్డి అనే రైతు పాడి గేదె చనిపోయింది. తిరుమల శ్రీవారికి భారీ వీరాల మంద చేసింది చెన్నైకి చెందిన భక్తురాలు. దాదాపు 2,45,00,000 రూపాయల విలువ చేసే 4 కేజీల బంగారాన్ని శ్రీవారికి విరాళంగా ఇచ్చి ఏడికొండల స్వామిపై తనకున్న భక్తిని చాటుకుంది సరోజా సూర్యనారాయణ అనే భక్తురాలు. వజ్రాలు అమర్చిన 4,150 గ్రాముల బంగారం యజ్ఞోపవీతం లక్ష్మీకాసుల హారాన్ని శ్రీవారికి కానుకగా సమర్పించింది. చెన్నై నగరంలో 3.50 కోట్ల విలువ చేసే తన స్థలాన్ని కూడా విరాళంగా అందజేస్తుంది. శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆస్తిపత్రాలు బంగారు ఆభరణాలను అందించింది భక్తురాలు సరోజా సూర్యనారాయణ. మహారాష్ట్రలోని కాదియాల్ గ్రామం కరువునీటితో కటకటలాడుతోంది. మండు టెండల్లో దాహం తీర్చుకునేందుకు తెమటోడ్చుతున్నారు ఇక్కడి గిరిజన ప్రజలు. గ్రామంలో ఉన్న 2 బావులు ఎండిపోయాయి. అయితే అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి బావుల్లో పోస్తున్నారు. దీంతో స్థానికులు బావి అంచున నిలబడి వందల బిందెలతో నీటిని తోడుకుంటున్న దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. ఇక మహారాష్ట్రలోని నాసిక్లో నీటి చుక్కు కోసం జనాలు పడుతున్న కష్టాలు ఎన్నో. ప్రాణాలు తెగించి మరీ బావులోంచి నీటిని తోడుకోవాల్సిన పరిస్థితి. మహిళలు నీళ్లు తెచ్చుకోవడానికి కిలోమీటర్ల మీద నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి. అవి స్వచ్ఛమైన నీళ్ల అంటే అవి కావు. బూర్ద నీటిని బట్టలో వడపోసి తీసుకుని వెళ్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట ఇప్పుడు వైరల్ గా మారాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత 8 సంవత్సరాల సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో సాలిపేట గ్రామంలో కిసాన్ మోర్చా మండల శాఖ అధ్యక్షులు గణేష్ నాయక్ ఆధ్వర్యంలో ప్రతి రైతు ఇంటికి వెళ్లి కరపత్రం ఇచ్చి నరేంద్ర మోదీ రైతులకు చేసిన సేవలను పథకాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు చేరే విధంగా రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు జనగామ మల్లారెడ్డి, రాష్ట బీజేపీ కార్యవర్గ సభ్యులు శ్రీ నందు జనార్దన్ రెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు టి వెంకటరెడ్డి, మండల అధ్యక్షుడు యాదగిరి, మండల ప్రధాన కార్యదర్శి ఆర్ నరేందర్ రెడ్డి, జిల్లా నాయకులు మూర్తి, పెద్దులు మూర్తి, అశోక్, మండల నాయకులు సాలిపేట ఎల్లం, కుమారస్వామి, సీనియర్ నాయకులు సత్యనారాయణ, కార్యకర్తలు గణేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మహిళలకు గాని, కార్మికులకు గాని, కర్షకులకు గాని
ఏ విధంగా ఈ పథకాలు తెచ్చిండు, ఆ పథకాల యొక్క ప్రయోజనం ఏమి పొందిర్రు, ఆ ప్రయోజనం పొందిన దాంట్లో ముఖ్యంగా ఈ రైతులు ఈరోజు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు మన చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని శాలిపేట గ్రామంలో ఇంటింటికి పోయి ఆ యొక్క రైతులకు చేసినటువంటి పనులను ఆ పథకాల గురించి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి గురించి వివరించడం జరిగింది. ఈ గత 8 సంవత్సరాల నుంచి మరి యూరియా 3500 రూపాయలు ఉంటే 300 రూపాయలకు మాత్రమే యూరియా నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరుగుతుంది. 3200 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఒక రైతుకు. అదేవిధంగా మరి యూరియా ఫాస్ఫేటు 2400 ఉంటే 1200 రూపాయలకు మాత్రమే మన రైతుకు ఇవ్వడం జరుగుతుంది. 1200 రూపాయలు మళ్ళీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మోయడం జరుగుతుంది. అదేవిధంగా డిఏపీ 2400 రూపాయలకు మాత్రమే. రామయ్యంపేట పట్టణంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఎస్సీ కాలనీలో పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. జేసీబీ ద్వారా పూడికతీత, మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ పనులను, మరమ్మతులను ఆదేశించారు. మెదక్ రోడ్లోని పట్టణ ప్రగతి వనంలో హరితహారం కింద మొక్కలు నాటడానికి ట్రాక్టర్ ద్వారా గుంతలు తీయటం మొదలుపెట్టారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను, సమస్యలను సేకరించి వీటిని దశలవారీగా పనులను చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బుర్రా అనిల్, చింతల యాదగిరి, మల్యాల కిషన్, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, ఏఈ యుగంధర్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ రమేష్ కోడ్ బాబు, వార్డ్ అధికారి ఆగమయ్య, మహిళా రిసోర్స్ పర్సన్ రజిత, మున్సిపల్ పర్యవేక్షణ అధికారులు కాలేరు ప్రసాదరావు, శ్రీధర్ రెడ్డి, వెలుగుల శ్రీనివాస్, చింతల కృష్ణ ప్రజలు పాల్గొన్నారు. ఈ పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించిన ఆదేశాలు జారీ చేయడం 3 తారీఖు నుంచి రామపేటలో పట్టణ ప్రగతి నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు 8వ రోజు కాబట్టి 1వ వార్డులో ఈరోజు డ్రైన్ జేసీబీ ద్వారా మా కూకపైన ఏదైతే కాల్వలో మట్టి ఉందో ఆ మట్టిని తొలగించడం జరుగుతుంది. అలాగే వార్డులో కూడా శానిటేషన్ యథావిధిగా కొనసాగిస్తున్నాము. మరియు మళ్ళా మా గౌరవ చైర్పర్సన్ వాళ్ళంతా కలిసి ఈ పట్టణ ప్రగతి వనం ఏదైతే ఉందో బాలాజీ ఫంక్షన్ ముందు వెంచర్లో ఫిట్స్ మిషన్ ద్వారా కొట్టిస్తున్నాము. ఇవన్నీ ఇలాగనే ఎక్కడైతే ఏదైతే ప్రోగ్రామ్ షెడ్యూల్ ఉందో దాని ప్రకారం చేసుకుంటా వెళ్తున్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుజరాత్ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నామన్న ప్రధాని, నవసారి సభలో ప్రధాని మోదీ శంకుస్థాపనలు. రాజ్భవన్ లో గవర్నర్ తమిళసై మహిళా దర్బార్, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు. త్వరలో మరో 90,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మంత్రి, జగిత్యాల జిల్లాలో కేటీఆర్ టూర్. రామయ్యంపేటలో మొదలైన పట్టణ ప్రగతి కార్యక్రమం పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.